పిచ్చపత్తు మంత్రి కేసీఆర్ వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. నేను చెప్పలే, రాజ్దీప్ సర్దేశా చెప్పిండు. దేశంలో ఏ పార్టీ బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీ పోటీ చేసినా కూడా పైసలు పెడతాడు. ఎక్కడ చచ్చినని అయ్య జాగిరా తాత జాగిరా, ఎవరిచ్చిన పైసలు? తెలంగాణ సంపదను తోసుకున్న మూర్ఖుడు, తెలంగాణ ప్రజలను అది ఘోషపడుతున్న రాక్షస కుటుంబం ఇది. ఎందుకు పేర్లు తీయాలి? ఎందుకు పేర్లు చేస్తూ బండి సంజయ్కి ఈటల రాజారావు ఏం తప్పు చేసి నోటీస్ ఎందుకు ఇచ్చినావు? ఏమున్నది దగ్గర ఈటల రాజారావుకి నోటీస్ ఇచ్చే అధికారం ఎవడిచ్చింది నీకు? ఈటల తప్పేమున్నది? చూపట్టు ఆధారాలు చూపట్టు. ఎవడన్నా ఫోన్ అన్నాడు. ఏమిటి ఫోన్? లా ఫోన్ నీ దగ్గర పెట్టుకొని నీ పోలీసులు ఫోన్లు ఎత్తుకపోయి నీ దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ అంటున్నావు. వాళ్ళ కరీంనగర్ లో మా ఇంటి దగ్గర నన్ను కచ్చడి తీసుకున్నారు. సిద్దిపేట ఉన్న ఫోన్ నా దగ్గర ఉంది. నెక్స్ట్ డే కోర్టులో నన్ను రిమాండ్ చేసే వరకు కూడా నేను మీతోనే ఉన్నా. నా పిఏ కూడా మీతోనే ఉన్నాడు. మన ఫోన్ ఏడమైంది? నా ఫోన్ ఎవరెత్తుకపోతారు? మీరు తప్ప నా ఫోన్ ఎవరెత్తుకపోతారు? ఆయన నా ఫోన్ లో ఏముంది? నా ఫోటో ప్రశాంత్ అన్న వ్యక్తి నాకు వాట్సాప్ చేసినాడు. ఆయన వాట్సాప్ చేసింది ఎప్పుడు చూసిన? నేను సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేశాను. మీరే అంటున్నారు వాట్సాప్ చూసా అంటున్నారు. 5 గంటలకు ఎగ్జామ్ ఉంది. 5 గంటలకు ఎగ్జామ్ ఎప్పుడైపోతుంది? సిగ్గుండాలకు వచ్చామన్నా. ఎగ్జామ్ ఎప్పుడైంది? పొద్దున పొరగడానికే ఎగ్జామ్ అయిపోయా. 5 గంటలకు వాట్సాప్ ఓపెన్ చేస్తాను. నేను ఎవరు పంపిన పేపర్? నేను ఎవరు పంపాలి పేపర్? ప్రశాంత్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసిన 100 సార్లు ఫోన్ చేసినాడు. మరి ప్రశాంత్ అనే వ్యక్తి ఫోన్ మీ దగ్గర ఉంది కదా? ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్, చార్జింగ్ అంతా దగ్గర ఉంటుంది కదా మీ దగ్గర. మరి ఏడవది మీ టెక్నాలజీ? పదకొండు దాకా సిద్దిపేట లొకేషన్ వచ్చిందంటారు. ఇప్పుడు సిపి అనే నేను మళ్ళీ వెళ్తున్నా బిడ్డ, నేను వదిలిపెట్ట పక్షాలు నీ చాట నీ చాట పట్ట మొత్తం ఇస్తున్నా. విజయవాడ నీకు సత్యబాబు కేసు ఏందో తెలుసు. నల్గొండలో నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు. ఖమ్మంలో నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు. నీ ఆస్తిపాస్తులు ఏందో తెలుసు. నువ్వు ఎవరు కొమ్ము కారుతున్నావో తెలుసు. ఎక్కడెక్కడ ఏ దందా చేసుకోవడానికి సపోర్ట్ ఇస్తున్నావో తెలుసు. ముందు రోజు ఒకటో మాట ఓ మాట మాట్లాడు సిపి, నెక్స్ట్ డే ఇంకో మాట మాట్లాడు. ఏ మాట్లాడు ఆయకేసం ఇది చేయి. ప్రమాణం చేయి, నీ చేసుకుని ప్రమాణం చేయి. నువ్వు వేసుకున్న కాకి బట్టల మీద దమ్ముంటే ప్రమాణం చేయి. నీ టోపీ పెట్టి ఆ సినిమాల మీద ప్రమాణం చేయి. నువ్వు తప్పు చేయాలని ప్రమాణం చేయి. ఎందుకు చేస్తారు? ఎవరిచ్చి నీకు అధికారం అమాయకుల మీద ఆరోపణలు చేయడానికి, సంబంధమైన వ్యక్తుల మీద రిమాండ్ చేయడానికి, నాన్న మీద కేసు ఇవ్వడానికి ఎవరిచ్చిన అధికారం నీకు? ఎవరు కాపాడుతారు? కేసీఆర్ కాపాడుతారా? కేసీఆర్ కుటుంబం కాపాడుతుందని తీయాలి. నేను కూడా పేపర్ చూసిన ఈవీపీ టిక్లో వాళ్ళు ఉంటారని చెప్పండి. మరి ఏం అంటావు ఎవరన్నా? ఆంధ్రలో బిర్యానీ పెట్టలకు ఉంటది, ఆంధ్రలో తరిమి తరిమి కొట్టాలి, మా పైసలన్నీ దోసుకపోతున్నారు, మా ఉసులు పోసుకుంటున్నారు, మా పాలన మాకే కావాలి, మా నీళ్లు మాకే కావాలి, మా సంపద మాకే కావాలి అని ఎట్లా వేస్తాడు? ఇదేరా, అన్ని వేల కోట్ల రూపాయలుంటే అక్కడెక్కడో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. దానిలో దాన్ని తెరిచే అధికారం నీకే. నీకు నీకేమవసరం అంటున్నా? నీకేమవసరం దాని పాల్గొన అవకాశం? ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవమంటే తెరవు, గరియన్ ఫ్యాక్టరీ తెరవమంటే తెరవు మూసేసినావు, సిరిపూర్ కాగితం పేపర్ మీద తెరవమంటే తెరవు మూసేసినావు. వీటి గురించి వాటిని తెరిచే ఉన్నది ఆలోచన నేను మూర్ఖి. నువ్వు అక్కడెక్కడ దాని గురించి నేను మాట్లాడుతున్నాడు. నేను ఏం చేసిన 2018లో ఏం చేసి నేనే ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకున్నా తెరిచినా తెరవకుండా బయ్యారం ఫ్యాక్టరీ నేనే తెస్తా. 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తానని మూర్ఖుడు. 8 సంవత్సరాల ఏం వ్యక్తులో మన ఏం వ్యక్తులో 8 సంవత్సరాల నుంచి 20,000 మందికి ఉద్యోగాలు ఎందుకు ఇస్తావు నువ్వు?